నమస్తే, రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రసాయనాలను పక్కన పెడదాం, ప్రకృతి సేద్యం చేద్దామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు రైతులు స్పందిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులకు స్వస్తి పలికిన రైతులు కషాయాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి రైతు ఆచరించాల్సిన విధానం ఇదేనంటూ ప్రతిన బోనుతున్నారు. ఓ యువ రైతు అనుభవం రైతు లోకానికి ఏం చెప్తోంది? ఇవాల్టి నిల్లతల్లిలో చర్చిద్దాం. రసాయన ఎరువులతో ఉన్న ప్రమాదాన్ని గ్రహించారు. ఏటికేడు నేల సారం కోల్పోతుండటంతో ఆందోళన చెందారు. ఇక రసాయనాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే మనకు బతుకు తెరువు లేదనుకున్న ఆ రైతు ప్రకృతి బాట పట్టాడు. తన తండ్రి వ్యవసాయం చేసిన సమయంలో కోల్పోయిన భూమి సారాన్ని మళ్ళీ తాతల కాలం నాటి మాదిరి మార్చారు. ఇదంతా ప్రకృతి వ్యవసాయం వల్లే సాధ్యమైందని చెప్తున్నారు మహాలక్ష్ముడు. ఎక్కడో కొండగుట్టల్లో వ్యవసాయం, అక్కడికి వెళ్ళాలంటేనే ఓ సాహసం. అయినా పంటలు సాగు చేస్తున్న వైనం, ఇది ఉన్నత చదువులు చదివిన ఓ యువ రైతు కృషి. పేరు మహాలక్ష్ముడు. ఊరు వడ్లమాను గ్రామం, మండలం ఆగిరిపల్లి, కృష్ణా జిల్లా. ఈ యువ రైతు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు రోల్ మోడల్గా మారారు. గతంలో లెక్చరర్గా ఉద్యోగం చేసి వ్యవసాయం బాట పట్టిన ఈ యువ రైతు సాగులో కొత్త ముద్ర వేశారు. వ్యవసాయంలో రసాయనాలతో అనేక ప్రమాదాలు ఉన్నాయని గ్రహించిన ఈ యువ రైతు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సాగులో నష్టాలకు కారణాలు వెతికిన మహాలక్ష్ముడు వ్యవసాయ శాఖ సహకారంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్న ఈ యువ రైతు ఆంధ్రప్రదేశ్లో సీడ్ విధానం అనుసరిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. ఏపీ జెడ్బీఎన్ఎఫ్ విభాగం సహకారంతో సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై ఆ విధానాన్ని వంటబట్టించుకున్నారు. పలు దఫాల్లో శిక్షణా తరగతులకు హాజరై ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పూర్తి స్థాయిలో అవగతం చేసుకుంటున్నారు. ఎంఎస్సీ బీడి 2012లో కంప్లీటెడ్ అయిపోయిందండి. తర్వాత ఒక 2 ఇయర్స్ కాలేజీలో లెక్చరర్గా చేశాను. దానిలో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎట్టంటే నాకు చిన్ననాటి నుంచి నేను వ్యవసాయంలోనే పుట్టి పెరిగాను. మా తాతలు తండ్రులు అందరూ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఏదో చదువుకున్నాను, జాబ్ చేయాలని వెళ్ళాను, 2 ఇయర్స్ చేశాను. కానీ నేను అలా వెళ్ళటం వల్ల ఈ వ్యవసాయం చూసుకోవడానికి ఎవరూ లేరు. మా ఈ వ్యవసాయం అంతా ఇలా ఆగిపోతుంది. మేము కనీసం ఇంట్లో పండించుకునే పంటను కూడా బయట నుంచి కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకోవాలనే విధానంలో నేను దీనిలోకి కన్వర్ట్ అయ్యానండి. నేను ప్రకృతి వ్యవసాయం 2 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. అంతకుముందు కొద్దిగా ఆరంభంలో పార్షియల్గా చేస్తూ ఉండేవాడిని. దాన్ని పార్షియల్గా చేసే వాటిల్లో నాకు రిజల్ట్స్ బాగా వస్తూ ఉండేవి. దాన్ని చూసి అసలు దీన్ని 100% చేస్తే ఇంకా బాగుంటుంది అని నేను ఈ మీటింగ్స్కి అటెండ్ అయ్యి, విజయ్ కుమార్ సారు, పాలేకర్ గారు సారు ఇలా మీటింగ్స్కి అటెండ్ అయ్యి, మాకు డిపిఎం మేడం గారు అట్లా ఏవో సారు వీళ్ళందరూ మాకు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాటికి ఆ మీటింగ్స్లో అసలు ఈ పద్ధతులు అన్నిటి గురించి చెబుతూ ఉండేవాళ్ళు. ఇవి బాగున్నాయి, అంతకుముందు కూడా లైట్గా చేస్తూ ఉండేవాళ్ళని ఏదో కొన్ని పద్ధతులు అంటే చూస్తూ వీళ్ళు చెప్పే మీటింగ్స్కి ఇన్స్పైర్ అయ్యి ఇది 100% చేసుకుంటే ఇంకా బాగా లాభసాటిగా ఉంటుంది. మనం చేయటం వల్ల మనల్ని చూసి ఇంకా రైతులందరూ మారుతారు. వాళ్ళు కూడా పంటలో వచ్చేటటువంటి పెట్టుబడికి, మెయిన్ పెట్టుబడి ప్రధానం అన్నమాట, వ్యవసాయానికి పెట్టుబడి. మనం ఈ పద్ధతిలో జెడ్బీఎన్ఏ పద్ధతులు ఏంటంటే పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. సపోజ్ మనం ఒక చెట్టు యొక్క బలానికి మనం మార్కెట్కి వెళ్ళి డిఏపి కట్ట కొనాలంటే 1200 రూపాయలు ఉంటుంది.
అదే 1200 పెడితే మనం కనీసం ఒక 2 టన్నులు ఘనజీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు. మనం డిఏపి కట్టుకుంటే దానిలో డిఏపికి సంబంధించినటువంటి పోషకాలు 2-3 మాత్రమే ఉంటాయి. అదే మనకి ఈ ఘనజీవామృతంలో భూమి సమృద్ధికి కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అంటే మనకి భూమి ఒక మొక్కకి కావాల్సినటువంటి పోషకాలు అన్నీ మనం డెవలప్ చేసుకున్నటువంటి ఘనజీవామృతంలో యూరియా బ్యాక్టీరియా, నైట్రోజన్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ బ్యాక్టీరియా, సుడోమనాసు, రైజోబియం ఇలాంటి చెట్టుకు కావలసినటువంటి పోషకాలకు సంబంధించినటువంటి బ్యాక్టీరియాలన్నీ మన యొక్క ఘనజీవామృతము జీవామృతంలో ఉంటవి. అవి చెట్టుకి మనం ఇచ్చేటటువంటి ఈ జీవామృతం ఘనజీవామృతం ద్వారా భూమిలోకి వెళ్ళి హ్యూమస్ డెవలప్ అయ్యి వాటి ద్వారా చెట్టుకు కావలసినటువంటి పోషకాలన్నింటినీ వేరు వ్యవస్థ ద్వారా అందిస్తూ ఉంటాయి. మనం ఫెర్టిలైజర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల భూసారం దెబ్బతింటిపోతుంది, భూమిలో ఉన్నటువంటి పోషక విలువలు పోతున్నవి, భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా డెడ్ అయిపోతుంది. భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా డెడ్ అయిపోతే మనకి చెట్టుకు కావాల్సిన పోషకాలు అందవు. చెట్టుకు కావాల్సిన పోషకాలు అందించేది ప్రధానంగా బ్యాక్టీరియానే. గతంలో వ్యవసాయం ఎలా ఉండేది? హరిత విప్లవం అనంతరం ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? నేలలో ఉన్న సారం ఎంత? ఎలాంటి విధానాలు అనుసరిస్తే నేలలో సారం పెరుగుతుంది అనే విషయంపై అధ్యయనం చేసిన ఈ ప్రకృతి రైతు సాగులో లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయం అంటే కేవలం ప్రకృతి సేద్యమే అని నొక్కి చెప్తున్నారు. ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు అనేవి ఒక నాకు తెలిసి మా తాతలు పండించే టైంలో ఏమి లేవు. వాళ్ళు పండించే టైంలో ఇదే దిగుబడులు వచ్చేవి. ఆ ఆహారం తినటం వల్ల వాళ్ళు ఇప్పటికి హెల్దీగా ఉన్నారు. మా తాతగారు 90 ఇయర్స్ బతికారు. అతను జస్ట్ ఒక 2 ఇయర్సే నడవకుండా మంచంలో ఉన్నారు. 93 ఇయర్స్ వరకు పొలంలోకి తిరిగి పనిచేశారు. ఇప్పుడు మా నాన్నగారికి 50 సంవత్సరాలు ఉంటాయి. అతను అంత వర్క్ చేయలేకపోతున్నాడు. అంటే జనరేషన్కి ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారు చేసినంత వర్క్ నేను చేయలేకపోతున్నాను. అండ్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళు. అప్పుడు ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడినటువంటి ఆహారం తింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము తినేదంటే పాయిజన్ ఫుడ్డే. మెయిన్ ఏంటంటే మనం ఈ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల చెట్టుకు కావాల్సినటువంటి న్యాచురల్ పోషకాలు అందట్లే. దానివల్ల మనం తినే ఆహారంలో ఏమి పోషకాలు సరి అయినటువంటివి ఉండట్లేదు. ప్రకృతి వ్యవసాయంలో మొదటి సంవత్సరం వంగను, క్యారెట్ వేసాం సార్. దానిలో వంగ వచ్చి ఒక 6 టన్నుల దగ్గర వచ్చినవి. ఇది ప్రకృతి వ్యవసాయంలో మొదటి సంవత్సరం. దానిలో వంగలో ప్రధాన సమస్య పుచ్చులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది నేను మొదటి సంవత్సరం చేసినప్పుడు ఒక 100 కేజీలకి 30 కేజీలు అలా వస్తూ ఉండేవి. అది ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చేసరికి నాకు అంత రావట్లా. ఏంటంటే భూమిలో సామర్థ్యం పెరుగుతుంది. అంటే అది మొక్క తెగుళ్ళని ప్లస్ ఆ వచ్చేటటువంటి పురుగుని అంటే రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటుంది మనం చేయగా చేయగా. ఇప్పుడు వచ్చేసరికి నాకు 10 కేజీలు 15 కేజీలు అలాగే వస్తున్నా ఉన్నాయి. ఇప్పుడు మొదటి సంవత్సరం 6 టన్నులు వచ్చినవి. 2వ సంవత్సరం 8 టన్నుల దగ్గర వచ్చినాయండి. యావరేజ్గా చూసుకున్నా మాకు ఖర్చులు బాను ఒక ఎకరానికి వచ్చి ఒక 90,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తాయి అన్నమాట. లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నా సంతృప్తినివ్వలేదు. అందుకే ఉన్నత చదువులు చదివి పొలం బాట పట్టారు. సాగంటే నష్టాలు కాదు, లాభాలు అని నిరూపించటమే తన లక్ష్యమని చెప్తున్నారు ఈ యువ రైతు. చిన్న చిన్న జాబ్స్ చేయటం కంటే వ్యవసాయమే మేలని నేటి యువతకు వివరిస్తున్నారు. విత్తనాన్ని శుద్ధి చేసుకునే కాడి నుంచి మళ్ళీ విత్తనం సేకరించే వరకు ఉండే అవలంబించే పద్ధతులని సీడ్ టు సీడ్ అంటాము. సీడ్ టు సీడ్ పద్ధతిలో ఫస్ట్ విత్తనాన్ని బీజామృతంతో శుద్ధి చేసుకుంటాము. ఆ తరువాత భూమి సంరక్షణ చేస్తాం. భూమి సంరక్షణ కోసం పచ్చిరొట్ట ఎరువులు, జీవామృతం, ఘనజీవామృతం వినియోగించుకుంటాము. ఆ తర్వాత మొక్క నాటుకుంటాం. అది భూమి సంరక్షణ చేసుకున్న తర్వాత మొక్క నాటుకున్న తర్వాత మనం భూమిని పంట రక్షణగా కొన్ని బోర్డర్ క్రాప్స్ వేసుకుంటామన్నమాట. బోర్డర్ క్రాప్స్ అంటే మామూలుగా పొలం చుట్టూ జొన్న, మధ్యలో అక్కడక్కడ పూల చెట్లు అలాంటివి చేసుకుంటామన్నమాట. అది భూమి పంట రక్షణలోకి వస్తుంది. పురుగులు, తెగుళ్ళు నివారణ కోసం నేమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం మరియు తెగుళ్ళు నివారణ కోసం పొలట మజ్జిగ, పేడ ఇంగు మూత్రం ద్రావణం లాంటివి వినియోగించుకుంటాం. ఇది అంటే మనం మొక్క నాటే కాడి నుంచి, అంటే విత్తనం మొక్క వచ్చే కాడి నుంచి అవలంబించే పద్ధతి కాడి నుంచి మనం మళ్ళీ ఆ మొక్క నుంచి మళ్ళీ విత్తనం తీసుకునే వరకు ఈ పద్ధతులన్నీ అవలంబిస్తాం అనమాట. దీన్ని మనం సీడ్ టు సీడ్ పద్ధతి అంటాం అన్నమాట. రైతులు తెలియక ఆరంభంలో ఏంటంటే తొందర పడి
మొక్క కానీ అంటే సపోజ్ కూరగాయ మొక్కలు కానీ నారు శుద్ధి చేయకుండా భూమిలో పెట్టేస్తారు. కొందరు అంటే కొన్ని విత్తనాలు వేసే పంటలు ఉంటాయి, విత్తనాన్ని భూమిలో వేసేస్తారు. అలా చేయటం వల్ల విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి తెగుళ్ళు వస్తాయి, మరి మొలక శాతం కూడా సరిగా రాదు. మనం బీజ శుద్ధి అంటే బీజ శుద్ధి చేసుకోవడానికి ఆవు పేడ, మూత్రం, పుట్టమట్టి, సున్నం వినియోగించుకుంటాం. వీటి వల్ల ఏమంటుంటే దానిలో ఉండే బ్యాక్టీరియా ఆ బీజాన్ని శుద్ధి చేసిద్ది అన్నమాట. ఎప్పుడైతే బీజం శుద్ధి అయిద్దో జర్మినేషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా 100% వచ్చేస్తుంది. దాని ద్వారా విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి తెగుళ్ళు మనకి పొలంలో రాకుండా ఉంటాం అన్నమాట. దాన్ని మొదటి పద్ధతి ఇలా చేసుకోవాలి, ప్రతి రైతు చేసుకోవాలి ఆరంభంలో. అక్కడే ఆ విధానంలోనే మనకి మ్యాక్సిమం తెగుళ్ళు మనకి 50% వరకు అక్కడే కంట్రోల్ అయిపోతాయి. వ్యవసాయంలో రసాయనాల వినియోగం గణనీయంగా తగ్గించాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచన. ఆ క్రమంలో ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ చే వరుస శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. దీనికి ఆకర్షితులైన రైతులు ఈ విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. సీడ్ టు సీడ్ ఓ సర్కిల్ పూర్తి చేసిన రైతును పూర్తి ప్రకృతి వ్యవసాయంగా పరిగణిస్తాం. మహాలక్ష్ముడు సైతం సీడ్ టు సీడ్ అనుసరిస్తున్నారు. రసాయనాల వాడకంలో నేల సారం కోల్పోతోంది, నేలలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. అందుకే ప్రకృతి వ్యవసాయం అనుసరించాలంటారు మహాలక్ష్ముడు. ఈ విధానంలో తన తోటి రైతులకు వివిధ మార్గాలు వివరిస్తున్నారు. పంట వేసుకోవటానికి ముందు విత్తనాన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం ద్వారా పంటలో వచ్చే తెగుళ్లను సగం మేర అరికట్టవచ్చని చెప్తున్నారు. పైగా విత్తన శుద్ధితో మొలక శాతం పెరుగుతుంది. జీవామృతం, ఘన జీవామృతంతో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుని వాడుతున్నారు. అసలు రసాయనిక వ్యవసాయం చేయటం వల్ల భూసారం ప్రతి సంవత్సరం చేసే కొద్దీ భూసారం అనేది తగ్గిపోతుంది. దిగుబడులు అనేవి నామమాత్రంగానే ఉంటాయి ఆరంభంలో, చేయగా చేయగా భూమి సౌడుబారిపోయి ఇంకా దిగుబడులు అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల రైతులు చాలా ఉపయోగకరం. రైతులకి కాదు, మనం ఒక 10 కేజీలు కూరగాయలు పండించి మనం ఇంట్లో 1 కేజీ కూరగాయలు తిని మిగిలినవి బయట మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నా సరే అవి తినటం వల్ల వాళ్ళు కనీసం 4 రోజులు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారం తినటం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయమే అసలు ఎందుకు చేయాలి అంటే మన ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం, ఘనజీవామృతం వాడటం వల్ల ప్రతి సంవత్సరం భూమి యొక్క సారం క్రమేణా పెరుగుతూ ఉండి ఉత్పత్తి కూడా పంటకు వచ్చే దిగుబడి కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఒకసారే పెరగదు. మొదటి సంవత్సరం ఒక వరి 20 బస్తాలు వస్తే 2వ సంవత్సరం ఒక 5 బస్తాలు పెరిగిద్ది, అదేవిధంగా 3వ సంవత్సరం ఇంకొక 5 బస్తాలు అలా క్రమేపీ పెరుగుతూనే ఉంటుంది. కానీ మన ప్రకృతి వ్యవసాయంలో తగ్గటం అనేది జరగదు. అదేవిధంగా ఇలా మన ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల భూములు, ఎర్రలు బాగా డెవలప్ అవుతాయండి. చెట్టుకి మెయిన్ ప్రధానం ఎర్రలు కావాలి. అవి ఏంటంటే భూమి లోపలికి 15 అడుగులు లోతుకి వెళ్ళి భూమి లోపల ఉన్నటువంటి పోషకాలన్నిటినీ బయటికి తీసుకొచ్చి చెట్టు యొక్క వేర దగ్గర ఉంచుతాయి. అవే మనకు కావాల్సినటువంటి పోషకాలు. అసలు మనం బయట నుంచి ఎటువంటి పోషకాలు అందించాల్సిన అవసరం లేదు. పంటకు రక్షణగా పొలం చుట్టూ బార్డర్ క్రాప్స్ వేస్తున్నారు. చీడపీడలు, తెగుళ్ల నివారణ కోసం నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నియాస్త్రం, దశపర్ణి కషాయం వాడుతున్నారు. అవసరాన్ని బట్టి పుల్లటి మజ్జిగ వినియోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం అనేది అసలు చాలా సులువండి, కాకపోతే ఆ చేసే విధానాన్ని మనం తెలుసుకోవాలి. దీనిలో విధానం ఇంపార్టెంట్. అందుగురించే మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి నెల మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, సిఆర్పిల్ని, ఐసిఆర్పిల్ని అందుబాటులో ఉంచుతారు. ఇది చాలా చాలా సులువండి. ఒక్కసారి చేయటం అలవాటైతే చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు పొలంలో కష్టపడి పారదీసుకొని పనిచేసే దానికన్నా అన్నా ఈ కష్టమేం కాదు. జస్ట్ ఒక ఏదన్నా మనం కషాయం, ఇప్పుడు సపోజ్ ఒక అగ్నిస్త్రం తయారు చేసుకోవాలనుకోండి, దాని కొద్దిగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, యాపాకు, పొగాకు ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవి. పచ్చిమిర్చి మన పొలంలోనే పండుతాయి, యాపాకు మన పొలం గట్ల మీదే ఉంటుంది, పొగాకు మన తాత వాళ్ళు అవి పొగాకు తాగుతూనే ఉంటారు. దానిలో అవకాశం తీసుకొని ఇంటి దగ్గర జస్ట్
వాటన్నిటిని కట్ చేసేసి ఒక కుండలో వేసేస్తాం, ఉడకబెడతాం, ఒక అరగంట కషాయం తయారైపోతుంది. ఒక్కసారి మనం కషాయం తయారు చేసుకుంటే 6 నెలల వరకు ఉపయోగపడింది. ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చి అగ్నిస్త్రం 3 లీటర్లు పట్టిద్ది, మనకు తయారీ వచ్చేసరికి 15 లీటర్లు అయింది ఒకసారి మనం తయారు చేసుకుంటే. అట్టగా నెలకు 2 సార్లు కొట్టుకున్నా మన దగ్గర దగ్గర అది 3 నెలల వరకు వచ్చింది. మనం చేసేది అరగంట పని. తాతలు వ్యవసాయం చేస్తున్న సమయంలో ఎలాంటి రసాయనాలు లేవు, ఆ కారణంగానే వారు అనారోగ్యానికి గురి కాలేదు. నాన్నల కాలంలో ఎన్నో రకాల రసాయనాలు వాడారు, అందుకే నేల సారం కోల్పోయింది. ఈ కారణంగా దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు చాలా తక్కువ, రసాయనాలకు పెట్టే ఖర్చును కషాయాల తయారీకి వాడితే అతి తక్కువ పెట్టుబడితో కషాయాలు తయారు చేయొచ్చు. కషాయాలు తయారు చేయటం కష్టం అనుకోకుండా కూలీల సాయంతో కూడా చేయొచ్చని చెప్తున్నారు. జీవామృతం, ఘన జీవామృతంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఆవుమూత్రం, పేడను సమర్థవంతంగా వాడుకోగలిగితే రైతుకు ఎన్నో ప్రయోజనాలుంటాయని వివరిస్తున్నారు. ఆవులో నాకు నేను స్టడీ చేసిన వాటిలో 24 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట. అంటే చెట్టు ఒక చెట్టు యొక్క ఎదుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు 24 రకాలు ఉన్నవి. అంటే ఆ 24 రకాలు అంటే బ్యాక్టీరియాసే. అవి మల్టిపుల్స్ టైప్లో ఒక రామ్కి వచ్చి 300 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని మనం జీవామృతం ప్రాసెస్ ద్వారా మనం ఒక ప్రతి 20 నిమిషాలకి డబుల్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు 3 కోట్లు బ్యాక్టీరియా 20 నిమిషాల్లో 6 కోట్ల బ్యాక్టీరియా అవుతుంది, మరొక 20 నిమిషాలకి 12 కోట్లు బ్యాక్టీరియా అవుతుంది. అలా డబుల్ అవుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఆ బ్యాక్టీరియాని మనం డ్రిప్ ద్వారా కానీ లేదు స్ప్రేయింగ్ ద్వారా కానీ మామూలుగా భూమిలో చెట్లకి పోయటం ద్వారా కానీ లేదు ఘనజీవామృతం పద్ధతి ద్వారా కానీ మనం చెట్లకి ఇవ్వటం వల్ల ఆ భూమిలో ఆ బ్యాక్టీరియా అంతా ఒక చెట్టు దగ్గరికి చెట్టు ఏరు వ్యవస్థ దగ్గరికి ఉండి ఆ చెట్టుకి కావాల్సినటువంటి పోషకాలు అన్నిటినీ చెట్లకి అందిస్తాం అనమాట. ఇప్పుడు పాలేకర్ సార్ గారు మీటింగ్ కట్టేవండి అవ్వకముందు మామూలుగా సింగిల్ క్రాప్ వేసేవాళ్ళం. అలా వేయటం వల్ల ఏముంది, ఇప్పుడు ప్రధాన పంటకు 30,000 ఖర్చు కామన్. అది ఇప్పుడు సార్ మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత మేము అంతర పంట వేసుకున్నాం, అంతర పంట క్యారెట్ వేసుకున్నాం. అంటే అది 2 రకాలుగా ఉపయోగపడింది. అలా క్యారెట్ వేయటం వల్ల ఏంటంటే మనకు ఆచ్ఛేదనగా ఉపయోగపడింది, అంటే జీవాచ్ఛేదనగా ఉపయోగపడింది. మళ్ళీ అదే పంట మనకి దుంప తయారయిన తర్వాత 100 డేస్కి దాన్ని మనం తీసుకుని మళ్ళీ మార్కెటింగ్ చేసుకున్నాం, దాని మీద మనకు ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ డ్రై మల్చింగ్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే అంతర పంటలు చేసుకోవటం వల్ల, ఇలా చేసుకోవటం వల్ల మనకి దాని మీద నాకు 25,000 దగ్గర వచ్చినవి. ఈ అంతర పంట వల్ల నాకు ప్రధాన పంటకు అయ్యే ఖర్చు నాకు 30,000 అయితే 25,000 దగ్గర వచ్చేసినవి. 5,000 కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే ZBNF అంటే నేను అర్థం చేసుకున్నది ప్రధాన పంటకు అయ్యే ఖర్చు అంతర పంట ద్వారా వచ్చే ఆదాయంతో భర్తీ చేసుకోవటం. దీన్నే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పరిగణలోకి మనం తీసుకోవాలి. సాగులో ఎన్నో రకాల మార్పులు చేశారు. అంతర పంటల సాగు ద్వారా పెట్టుబడి ఖర్చులను పూడ్చుకుంటున్నారు. ఈ కారణంగా నేల ఆరోగ్యం పెరిగి ఆశించిన ఆదాయం పొందుతూ నేల, మానవ ఆరోగ్యం, వాతావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చాలా సులువు అన్నది ఈ రైతు ఆలోచన. కాకపోతే చేసే విధానాన్ని రైతులు తెలుసుకోవాలి, దీనిపై అవగాహన పెంచుకోవాలి. రసాయన వ్యవసాయంతో భూసారం తగ్గిపోతుంది. సుభాష్ పాలేకర్ సూచించిన ప్రకృతి వ్యవసాయాన్ని మహాలక్ష్ముడు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. అందుకే ఎలాంటి కష్టాలను దరిచేరనివ్వకుండా అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్నారు. గరిష్ట దిగుబడులు సాధిస్తూ తోటి రైతులను ఔరా అనిపిస్తున్నారు. నూజివీడు ప్రాంతం మామిడికి ఫేమస్, అందుకే మహాలక్ష్ముడు కూడా మామిడితో పాటు కూరగాయలు, వరి సాగు చేస్తున్నారు. వంకాయ, క్యారెట్, టమాటా, చిక్కుడు, మునగ పంటలు వేస్తున్నారు. వంకాయ సాగులో అధిక దిగుబడులు పొందిన ఈ యువ రైతు ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాక వంకాయలో పుచ్చులు మాయమయ్యాయని చెప్తున్నారు. గతంలో రసాయనాలు వాడిన కారణంగా వంకాయలు పుచ్చులు ఎక్కువగా ఉండేవని, కానీ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాక దిగుబడి స్వరూపం పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. పైగా ఈ విధానంలో పండించిన కూరగాయలు రుచిగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని వివరిస్తున్నారు. మాకు మామిడి తోట 30 సంవత్సరాల వయసు గల మామిడి తోట ఉందండి, 1 ఎకరం ఉన్నారా.
ఒక 2 సంవత్సరాల క్రితం వరకు మా నాన్నగారు వాళ్ళు రసాయనిక వ్యవసాయమే చేస్తూ ఉండేవాళ్ళు. వాటిల్లో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల చెట్లు నిర్జీవం అయిపోయినాయి. కొమ్మలు కూడా ఆకులు రాకుండా రాలిపోయి మామూలుగా చచ్చిపోయే స్టేజ్కి వచ్చినాయి అన్నమాట. నేను ఎలా డెవలప్ చేసుకోవడానికి, ఫస్ట్ చెట్లకి మామూలుగా ఆరంభంలో దుక్కు దున్నుకొని వాటిల్లో మామూలుగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నానండి. పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని వాటిని రోటరవేటర్తో భూమిలో కలియదున్ని మళ్ళీ తర్వాత కొంత, ఇప్పుడు పచ్చిరొట్టని కొద్దిగా మనకి ఆచ్ఛాదన చేసుకోవటాని కోసం పచ్చిరొట్ట ఎరువుని కొద్దిగా పక్కన పెట్టుకొని ఆ పొలం మామూలుగా చెట్టు యొక్క మొదలు చుట్టూ పాదులు చేసుకొని ఆచ్ఛాదనగా ఆ పచ్చిరొట్ట ఎరువుని ఆ పాదు చుట్టూ కప్పేసుకున్నాను. కప్పేసుకొని దానికి ఆ మామిడి చెట్టుకి ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని 5 లీటర్ల చొప్పున ఇచ్చుకున్నాను. అంటే మావి 30 సంవత్సరాల వయసు గల చెట్లు కాబట్టి వాటికి 5 లీటర్ల వరకు ఇచ్చే ఆఖరి దుక్కులో మళ్ళా ఘనజీవామృతాన్ని వేసుకున్నాను. ఇలా చేయటం వల్ల నాకు 2 సంవత్సరాల్లోనే భూమిలో ఎర్రలు అనేవి డెవలప్ అయినాయండి. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం చెట్లకి పారిస్తూ ఉన్నాను. అదేవిధంగా నెలకొకసారి చెట్లపైన జీవామృతాన్ని, నేమాస్త్రాన్ని, వేపగింజల కషాయాన్ని స్ప్రే చేసుకుంటూ వచ్చాను. అలాగా నవంబర్ వచ్చిన తర్వాత చెట్లపైన పూత వచ్చే సమయం ఆరంభమవుతుంది. ఆ సమయంలో చెట్లు మీద పురుగు లేకుండా తెగుళ్ళు లేకుండా ఉండటానికి మొదటిసారిగా దశపర్ణి కషాయం స్ప్రే చేశాను. పూత రావటానికి మామూలుగా పంచగవ్య, కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని అదొకసారి ఇదోసారి స్ప్రే చేశానండి. పూత వచ్చిన తర్వాత పొల్లటి మజ్జిగని 2 సార్లు స్ప్రే చేశాను. పొల్లటి మజ్జిగ స్ప్రే చేయటం వల్ల పూతలో ఉండేటువంటి బూజు తెగుళ్ళు నివారించబడి పూతల పిందల సంఖ్య బాగా అధికంగా వచ్చినవి. మరలా కాయ యొక్క ఎదుగుదల కోసం ఇది సప్తధాన్యాంకుర కషాయాన్ని స్ప్రే చేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే కాయలు బాగా నిగారింపు వచ్చి కాయ ఎదుగుదల కూడా బాగుంటుందండి. ఇంకొక 2 సార్లు స్ప్రే చేసుకుంటే మాకు కటింగ్లు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయండి. ఇంక అయినా సరే మేము ఉండకాయలని ఇంకా మంచి క్వాలిటీ రావడం కోసం దశపర్ణి కషాయం, జీవామృతం స్ప్రే చేసుకుంటూ ఉంటాము. ఈ ప్రాంతంలో రసాయన రహిత వ్యవసాయం చేసే రైతులంతా కలిసి ఉమ్మడిగా మార్కెట్ చేసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగిస్తున్న అధికారులు మార్కెటింగ్ పరంగా రైతులకు సహకారం అందించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఉన్న ప్రయోజనాలు, ఇందులో ఉన్న లాభాల గురించి తెలుసుకున్న ఈ రైతు ఇంటి దగ్గర తన తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చేసిన మొదటి సంవత్సరం పెద్దగా రైతులు ఎవరో దీనికి పెద్దగా మొగ్గు చూపలేదండి. ఏంటంటే ఇది ఆవు పేడ మూత్రంతో ఎలా అసలు అధికమైన దిగుబడులు వస్తాయి అని అందరూ చూస్తూ ఉండేవాళ్ళు. ముందు జస్ట్ చూస్తూ ఉండేవాళ్ళు, చూడటానికి మాత్రం చాలామంది వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలా 2వ సంవత్సరం వచ్చిన తర్వాత మనకి ఇలా ఈ పద్ధతి అవలంబించడం వల్ల ఇతనికి పెట్టుబడి చాలా తగ్గింది. మళ్ళీ మనం వాళ్ళు పండించే పంటలు ఇప్పుడు అందరూ పక్క రైతులు, తోటి రైతులు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ అవే కూరగాయలు పట్టుకొని తీసుకెళ్ళి తింటూ ఉంటారు కదా. అవి తినటం వల్ల అవి చాలా రుచిగా ఉంటూ ఉంటున్నాయి. ప్లస్ నిల్వ సామర్థ్యం కూడా అధికంగా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు వంకాయ వచ్చి కనీసం 1 వారం రోజులైనా సరే కాయ కుల్లదు, జస్ట్ వడబడిద్ది అంతవరకు. అయినా 1 వారం రోజుల తర్వాత అయినా ఆ కాయ మనం కూర వండుకొని తింటే అయ్యే పోషకాలు ఉండి అదే రుచిగా ఉంటుంది. ఇది చూసి ఇప్పుడు ఈ సంవత్సరం మా ఊరిలో 50% రైతులు మారి ఇదే విధానంలో చేసుకుంటున్నారండి. ప్రకృతి వ్యవసాయంలో ఏటేటా దిగుబడి పెరుగుతోంది. ఈ విధానంలో నేల ఆరోగ్యం కాపాడబడుతోంది. మనం రసాయన రహిత ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవచ్చు. అదే సమయంలో వాతావరణ కాలుష్యం కాకుండా పరిరక్షించవచ్చు. అందుకే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరించాలని పిలుపునిస్తున్నారు ఈ యువ రైతు మహాలక్ష్ముడు. ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వారు ఫ్లోవెల్ పంపులు వాడండి, బంగారు పంటలు పండించండి. ఫ్లోవెల్ పంపుల్నే వాడండి.